ఈ రోజు వీడియోలో హోటల్ స్టైల్లో సెట్ దోశ చూపిస్తున్నాను ఈ టిప్స్ పాటించే చేయండి చాలా పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వస్తాయి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు చట్నీతో కానీ లేదా ఆలు కర్రీతో కానీ సర్వ్ చేసుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఈ ప్రాసెస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక మూడు గ్లాసుల వరకు రేషన్ బియ్యం వేసుకుంటున్నాను ఒక మూడు గ్లాసుల రైస్కి హాఫ్ గ్లాస్ వరకు మినపప్పు ఒక హాఫ్ గ్లాస్ వరకు అటుకులు ఒక స్పూన్ మెంతులు ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు వేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి ఇలా కడిగిన తర్వాత ఇందులోకి ఇవి మునిగేలాగా వాటర్ని వేసుకుని ఒక ఐదు నుంచి ఆరు గంటల పాటు నాననివ్వాలి ఐదు గంటల తర్వాత చూస్తే బియ్యం బాగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకుని వేరే వాటర్ ఏం వేయకుండా నానబెట్టిన వాటర్ వేసుకోండి అప్పుడే సాఫ్ట్గా వస్తాయి దోశలు వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక కుక్కర్లో తీసుకుంటున్నాను ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి పిండి అనేది పొంగదు ఇలా గాలిపోకుండా ఒక కుక్కర్లో కానీ లేదా ఒక హాట్ బాక్స్లో కానీ వేయండి పిండి అనేది పొంగుతూ వస్తుంది ఈ విధంగా అంతా కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి రాత్రంతా పులియనివ్వాలి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా పిండి అనేది ఈ విధంగా బాగా పొంగుతూ వస్తుంది ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఎంత పిండి కావాలో అంత ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది నార్మల్ దోశ బ్యాటర్ కన్నా కూడా జారుడుగా ఉండాలి ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ విధంగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఉల్లిపాయలతో ఆయిల్ని బాగా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత ఒక గరిటెలంతా దోశ బ్యాటర్ తీసుకుని ఇలా పై నుంచి పోసుకోవాలి ఇది స్ప్రెడ్ చేసే పని లేదు ఇలా పై నుంచి పోసుకున్నారంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇప్పుడు పై నుంచి ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత దీనికి లిడ్ క్లోజ్ చేసి ఒక థర్టీ సెకండ్స్ పాటు కాల్చుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత టర్న్ చేసుకుని రెండో వైపు కూడా కాల్చుకోండి ఇలా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కూడా చేసుకొని తీసుకోవాలి చూడండి విధంగా పై నుంచి వేసుకోవాలి ఇది ఈ విధంగా వేసుకున్న తర్వాత అన్నీ కూడా కాల్చుకొని తీసుకోండి అంతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఆలు కర్రీతో కానీ లేదా సాంబార్ చట్నీతో సర్వ్ చేసుకుని తినండి చాలా బాగుంటాయి హండ్రెడ్ పర్సెంట్ హోటల్లాగే వస్తాయి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ